కొబ్బరి పరిమాణం తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి పరిమాణం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వేయించిన పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బియ్యం 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, తేనె కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 లీటర్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ముందు పాన్ పెట్టుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత పాలని కొంచెం బాయిల్ చేసుకోవాలండి. ఓకే. సో కొబ్బరి అంటే ఎండు కొబ్బరి తీసుకున్నారా మీరు? లేదండి, పచ్చి కొబ్బరినే మనం ముక్కలు చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఓకే. గ్రైండ్ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. ఓ, అది ఆల్రెడీ వేయించిన వేయించిన పచ్చి కొబ్బరి అన్నమాట. ఓకే. సో దాని వల్ల ఏంటంటే పచ్చి వాసన పోతుంది కొబ్బరికి. ఓకే. సో ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఓకే ఓకే. పాలు కాగేయండి. సో దీంట్లోకి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ పాలు అండ్ రైస్ కూడా అండి, మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి. కొంచెం పాయసం అనేది జారుగా ఉంటే బాగుంటుంది కాబట్టి పాలు కొంచెం ఎక్కువగానే పడతాయి దీనికి. ఓకే ఓకే. సో మరిగించిన పాలలో రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం రైస్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకే. అంటే 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే కుక్కర్ కొంచెం పాయసానికి బాగుంటుంది, మెత్త మెత్తబడాలి. ఓకే. అంటే పులిహారకి వాటికి ఏమో కొంచెం పలుకుగా ఉండాలి, దీనికేమో కొంచెం ముద్దగా ఉంటే పాయసం బాగుంటుంది. సో ఒకసారి స్టవ్ హైలో పెట్టుకుని దీనికి బాగా బాయిల్ చేసుకోవాలండి. ఓకే. పచ్చి కొబ్బరి నెయ్యిలో వేయించుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఆ క్వాంటిటీ ఎంత మనం రైస్ ఎంత మనం పాలు వేసామో ఆ క్వాంటిటీ బట్టి కొబ్బరి కూడా పడుతుంది. ఓకే. సో ఇప్పుడే కొంచెం తురిమి పెట్టుకున్న బెల్లం. సో ఇవన్నీ సిమ్లో పెడితే కొంచెం అంటే బాగా ఉడికి ఒక దాని టేస్ట్ ఒకటి అన్నీ కలిపి మొత్తం మనకి బెల్లము కొబ్బరి అన్నీ కూడా కలుస్తాయి. అంటే హైలో పెడితే ఏంటంటే తొందరగా డ్రై అయిపోతాయి పాలు కదా. అవునా. సో అందుకని కొంచెం సిమ్లో పెట్టుకుని. ఓకే. ఇది ఒక 5-10 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. మరి బెల్లం ముందే వేసేస్తే పర్వాలేదా? అంటే ఈ పాయసాలకు పాలు మరిగించిన తర్వాత మనం రైస్ యాడ్ చేసి రైస్ తర్వాత కొబ్బరి యాడ్ చేసి బెల్లం వేసాం కాబట్టి పాలు విరగవండి. ఓకే. పాయసం బాగా వస్తుంది. ఓకే. ఒక 5 మినిట్స్ మూత పెడదామండి. ఓకే. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బాంబే రవ్వతో ఉప్మా చేసుకునేటప్పుడు రవ్వ ఫస్ట్ నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించేసుకుని ఆ తర్వాత ఉప్మా చేసుకున్నట్లయితే ఉండలు కట్టకుండా ఉప్మా రుచికరంగా తయారవుతుంది. గీత గారు, ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయిందండి. ఓకే. సో ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవును, వాటిని కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఓకే. నెయ్యిలో వేయించుకుని పెట్టుకున్నాము. ఓకే. అండ్ దీనిలోనే కొంచెం నెయ్యి కూడా అండి. అంటే నెయ్యి టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, బట్ పాయసంలో నెయ్యి చాలా బాగుంటుంది. అవును, తినేటప్పుడు పై పైన వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కమ్మగా. సో ఒకసారి కలిపి పెట్టుకుని. ఓకే. అంటే ఇది చల్లారే కొలిది కూడా గట్టిపడిపోతూ ఉంటుందండి. సో ఇలా కొంచెం జారు జారుగా ఉన్నప్పుడే దీన్ని ఆఫ్ చేసుకున్నాము. ఓకే ఓకే. సో మనకి ఎప్పుడైనా గట్టిపడిపోతే మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. అంటే తినేటప్పుడు కూడా ఎప్పుడైనా చల్ల అలా అయిపోతే మనం మళ్ళీ కొద్దిగా వేడి చేసుకుని పాలు పోసుకుంటే బాగుంటుందేమో కదా. సో ఇప్పుడు మనకి సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. ఓకే. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సో ఇప్పుడు మనం కొంచెం యాలకుల పొడి కూడా మిక్స్ చేద్దాము. ఓకే. అంటే మరుగుతున్నప్పుడు స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే మనం అది వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ బయటకే పోతుంది. సో ఆఫ్ చేసేసిన తర్వాత వేసి ఒక 2 మినిట్స్ పెడితే ఆ ఇలాచీ ఫ్లేవర్ దానికి పడుతుంది అన్నమాట. ఓ, ఇది ఒక టిప్ అన్నమాట. ఓ నైస్. సో వేసాం, ఒక్క నిమిషం ఉంటే చాలు. ఓకే. తర్వాత ఫైనల్ టచ్ అప్ వచ్చి యాక్చువల్లీ హనీ అండి. ఓ, సో దీని స్పెషలే హనీ అన్నమాట. యాక్చువల్గా మనకి స్వీట్స్కి బెల్లం పంచదార స్వీట్నెస్ వేరు, హనీ స్వీట్నెస్ వేరు. ఓకే. సో ఇది ఒరిజినల్ తీయదనం ఉంటుంది ఇంట్లో. సో లాస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకుందాము. ఓకే.
ఒకసారి కలిపి దిక్కుని గీతా గారు కొబ్బరి పరిమాణం రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ లో తీసుకుందాము. కొబ్బరి పరిమాణం రెడీ. మంచి ఘుమలాడుతుంది. ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో మరి కొబ్బరి పరమాణం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కొబ్బరి పరమాణం తయారు చేసే విధానం, ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో అన్నం వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన పచ్చి కొబ్బరి తురుము, బెల్లం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి తేనె వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొబ్బరి పరమాణం రెడీ.